పదార్థాలన్నీ రెడీగా పెట్టుకున్నానండి. అందులోనూ ఈరోజు నేను కరకాజ్యం చేయడానికి ఎందుకు ఎంచుకున్నాను అంటే, కిచెన్కి జ్యోతిర్మయ్య గారు వస్తున్నారు, తనతో ఎక్కువ మాటలు చెప్పాలి, ఎక్కువ పాటలు పాడించాలి. సో అందుకని కొంచెం చిన్న రెసిపీ ఈరోజు నేను తీసుకున్నాను. కానీ కరకాజ్యం చాలా బాగుంటుందండి. అయితే వచ్చి ఇంతసేపు అయింది, మీకు చాలనిపించట్లేదా? నా కోసం ఒక్క చిన్న కీర్తన పాడాలనిపించట్లేదు? తప్పకుండా తప్పకుండా పాడుకోవాలి. సంకీర్తన లేకపోతే ఈ ఫుడ్ లేకపోయినా ఒక పూట పర్వాలేదు, కానీ సంకీర్తన లేకపోతే కష్టం ఉండలేము. నేను కూడా వంట చేయకుండా ఒక పూట ఉండలేను. ఓ అంతే కదా, ఎవరు ఎవరి ప్రొఫెషన్లో వాళ్ళు అట్లా. గంగాధరాయ నమః శివాయ, లింగధరాయ నమః శివాయ, గంగాధరాయ నమః శివాయ, లింగధరాయ నమః శివాయ, గౌరీవరాయ నమః శివాయ, గౌరీవరాయ నమః శివాయ, ఓం 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 నమః శివాయ. అసలు ఎంత స్వీట్గా ఉంటుంది తెలుసా, మీరు పాడుతూ ఉంటే అలా వినాలి అనిపిస్తుంది. అంటే ఇలా కీర్తనలు పాడడం ఎప్పటి నుండి అంటే మీకు చిన్నప్పటి నుండి ఇష్టమా అండి? 7-8 నుంచి సంగీతం నేర్చుకోవడం, పాడటం, నా పుట్టినిల్లు ఆల్ ఇండియా రేడియో, అలా పాడుతూ 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 అన్నమయ్య మీద స్పెషలైజ్ చేసాయి. అంటే ఫ్యామిలీలో అమ్మ నాన్న వాళ్ళు ఏమన్నా? మా తాతగారు, మా తాతగారు మంచి మృదంగం వాయించేవారట. హీ యూస్ టు ప్లే ఫర్ ది భజన్స్. అయితే మనం ఇక్కడ వంట చేస్తూ ఇంకా మాట్లాడదాం. అట్లాగే అమ్మ. బాండీ పెట్టుకున్నాను, బాండీ వేడిగా ఉంది, ఇందులో నేను బెల్లం వేస్తున్నాను. మీరు వంట చేస్తారా? మీకు టైం ఉంటుందా? పర్వాలేదు, తిన్నపుల్లిగానే చేస్తాను. ఓ, ఏమి బాగా వండుతారమ్మా? ఆకుకూరలు, పప్పు అట్లాంటివి బాగా చేస్తాను. ఇందులో బెల్లం వేసాం కదా, కాస్త నీళ్లు పోసుకొని పాకం చేసుకుంటున్నాం మనం. ఇందులో కొద్దిగానే నీళ్లు వేసుకోవాలి, ఎక్కువ నీళ్లు వేసుకోకూడదండి. అందరూ మిమ్మల్ని అమ్మ అని పిలుస్తారు, కానీ నాకైతే మిమ్మల్ని పిన్ని అని పిలవాలనిపిస్తుంది. ఇష్టం అమ్మ తర్వాత అమ్మలాగా స్వీట్గా మాట్లాడతారు కాబట్టి పిలవచ్చు, తప్పలేదమ్మా. సో ఇప్పుడు కొంచెం ఇలా పాకం వస్తుంది కదండి, ఇందులో మనం జీడిపప్పు వేసుకోవాలి, అలాగే కాస్తంత శొంఠి పొడి, ఆ మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్ కోసం. బెల్లం పాకంలో వేస్తే మనం తిన్న తర్వాత తొందరగా డైజెస్ట్ అవుతుంది, శొంఠి చాలా మంచిది వంటికి. సో మరి మీరు ఎక్కువ తిరుపతిలో కీర్తనలు పాడుతూ ఉంటారు కదండి, అంటే తిరుపతి రెగ్యులర్గా వెళ్తూ ఉంటారా కీర్తనలు ఉన్నప్పుడు? ట్రావెల్ చేస్తాను, ఎక్కువ ట్రావెలింగే ఉంటుంది మాకు, సంకీర్తన ప్రచారమే కాబట్టి. ఈ ప్రచారంలో చిన్న చిన్న విలేజెస్ వెళ్ళడం, చాలా గ్యాదరింగ్స్ని మనం అడ్రస్ చేయటం, తప్పకుండా వాళ్ళకు కూడా ఈ సంకీర్తనయే కదా మార్గం భగవంతుడిని చేరడానికి. పూజ ఒకటి, అంటే జపము, పూజ, ధ్యానము, సంకీర్తన, సత్కర్మ, సత్సంగ్, ఇవన్నీ కూడా మనకు మన లోపల ఉన్నటువంటి ఎక్కడో ఉంటుంది ఆ దీపం, అది బయటికి రావాలి అని అంటే మనం చేసే సాధనను బట్టి. ఇప్పుడు మీరు చెఫ్గా ఎలాగ కుక్ చేసి ఎంత పాళ్ళు వేస్తే దానికి ఎలా వస్తుందో ఆ పాకం, అలాగే భగవంతుణ్ణి ఎలాగ ఏ తీవ్రస్థాయిలో కొలవటానికి మన ఎఫర్ట్ అంతా కూడా ఎలా పెట్టాలో, దాన్ని తప్పకుండా ప్రతి దాంట్లోనూ అంతే ఆ మాధుర్యాన్ని చవి చూస్తాం. ఇప్పుడు మన బాడీ మనకి రెగ్యులర్గా తినే ఫుడ్ కన్నా ఇలా యాక్టివ్గా ఉండాలి అంటే పొద్దున మీరు యోగా చేస్తానన్నారు కదా, ఎంతసేపు చేస్తారమ్మా? ఒక గంట చేస్తాం, అందుకే 4 o'clock లెవెల్స్ వస్తుంది మేము, బికాజ్ మా స్కెడ్యూల్ అంతా ఒకటి స్కిప్ చేసేస్తే ఇంకా ఆ రోజు వెళ్ళిపోతుంది. అందుకని సాధ్యమైనంత వరకు స్కిప్ చేయకుండా ఉండడానికో లేకపోతే అలా లేవకుండా, అందుకని మేము అర్లీగా పడుకుంటాం, 9-9:30 కల్లా పడుకుంటాం. సో ఆటోమేటిక్గా 4 o'clock మెలకు వచ్చేస్తుంది. 4 o'clock లెగ్స్ంట వ్యాయామం, అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ హౌ యూ డూ ది సాధన. ఆ సాధనలో మీరు ఎప్పుడైతే మీరు సిద్ధం అవుతారో అని అనుకుంటే కనుక తప్పకుండా మీకు ఆ టైం క్లాక్ చూడక్కర్లేదు, టైం విల్ వర్క్ విత్ యూ, టైం క్లాక్లో ఉండదు, టైం మనలో ఉంటుంది. అందుకే ఆటోమేటిక్గా ఆ టైంకి మనకి మెలకు వచ్చేస్తుంది, మెలకు వచ్చేస్తుంది, మన స్కెడ్యూల్ చక్కగా వెళ్ళిపోతుంది. సో ఇది పాకం వచ్చేసింది, మనకు తెలిసిపోతుంది ఒక్కసారి ఇందులో వేసి చూస్తే వచ్చేసింది, గట్టిగా అయిపోతుంది, స్టిఫ్గా అయిపోయింది. సో ఇప్పుడు అటుకుల పేలాలు ఫస్ట్ వేసాను స్టవ్ ఆఫ్ చేసేసి, అలాగే పొడులతో చేసిన పేలాలు ఈ పాకంకి సరిపడా వేసుకోవాలన్నమాట.
దీనికేం కొలతలు పెట్టక్కర్లేదు. పాకం ఎంత చేసుకుంటామో దానికి సరిపడా వేసేసుకుంటే సరిపోతుంది. కొలతేం అవసరం లేదు. సో ఇవి కూడా పడతాయి, వేసేద్దాం. సో బాగా మిక్స్ చేసేసి ఇప్పుడు ఇందులో ఫైనల్ గా కొద్దిగా ఇలాచీ పొడి మిక్స్ చేసుకోవాలి. ఏ స్వీట్ చేసినా కూడా ఇలాచీ పొడితోనే ఆ ఫ్లేవర్. మనం ప్రేమగా శ్రద్ధగా చేసి పెట్టింది అయ్యవారికి ఏదైనా సరే ప్రసాదంగా పెట్టొచ్చు కదండి. పెట్టచ్చు, కానీ కొంచెం నెయ్యి వేస్తే ప్రసాదంకి బాగుంటుంది అంటారు. కొద్దిగా కొద్దిగా నెయ్యి వేసాను, ఎక్కువ అవసరం లేదు. మీరు నెయ్యిని ఇష్టంగా తింటారా? అంతలేను కదా, బట్ శాస్త్రంగా తినడం అంతే. ఇందులో వేసేసుకుంటే కరెక్ట్ గా సెట్ చేసుకోవడానికి షేప్ కోసం ఒక మౌల్డ్ పెట్టుకున్నాను. సో అప్పుడు ఇది చేయాలంటే ఇన్ని కావాలి, అందుకే మేము చెయ్యం. ఇందులో నేను వేస్తుంటాను, మీరు నాకు హెల్ప్ చేయగలరు? తప్పకుండా. దాన్ని ప్రెస్ చేసుకోవాలి. నా దగ్గర ప్రెస్ చేయడానికి మ్యాషర్ ఉంది. ఒక 15-20 నిమిషాలు ఇలా వదిలేస్తే, ఇలా తీసేస్తే స్టాండ్ వచ్చేస్తుంది. మనకి ఇష్టం ఉన్న షేప్లో కట్ చేసుకోవచ్చు. మనకి కావాలంటే లడ్డూలా కూడా చేసుకోవచ్చు. మాట్లాడుతూ పేలాల కర్కజం చేసేసామండి, మా వాళ్ళు కూడా చూసేశారు. జ్యోతిర్మయ గారితో మాట్లాడుతూ ఉంటే రెసిపీని మిస్ అయ్యారా? ఏం పర్లేదండి, మరొకసారి చిన్న రికాప్లో మీరు చూస్తూ ఉండండి. నెక్స్ట్ రెసిపీకి కావాల్సిన పదార్థాలు నేను తెచ్చి పెట్టేసుకుంటాను. పేలాల కర్ర కాజ్యం తయారీ విధానం: ఒక కడాయిలో బెల్లం తురుము, నీళ్లు పోసి పాకం చేసుకోవాలి. తర్వాత అందులో జీడిపప్పు, సొంటి పొడి వేసి ముదురు పాకం చేసుకుని అందులో అటుకుల పేలాలు, వడ్ల పేలాలు వేసి కలిపి పైనుండి ఇలాచి పొడి, కాస్త నెయ్యి కూడా వేసి మరోసారి కలిపి నెయ్యి రాసి పెట్టుకున్న మౌల్లో వేసి చల్లారిన తర్వాత కట్ చేసుకుంటే పేలాల కర్ర కాజ్యం రెడీ అవుతుంది.